గణపతి కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతుభి సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే తదుపరియపి బాదరాయణ సంభవాత్ విరోధ కర్మణీతి చేత్ నా అనేక ప్రతిపత్తేర్దర్శనాత్. ఈ చర్చ ఎలా ప్రారంభమైందంటే వేదాంతమునందు మానవులకు అధికారము గలదు. అధికారము అంటే యోగ్యత. ఎవరి కోసం ఈ శాస్త్రం అంటే మనుష్యుల కోసం ఉద్దేశించబడినది అని అక్కడ ప్రారంభమైంది. ఆ సూత్రమే ఉంది ఆ రకంగా, హృద్యపేక్షయాతు మనుష్యాధికారత్వాత్ అని సూత్రం. మనుష్యులకు అధికారము గలదు ఈ శాస్త్రం నందు. అంటే అక్కడ ఈ రకమైన జ్ఞానమును అనుభవానికి తెచ్చుకోవటము నందు అని అభిప్రాయం మనుష్యులకు. నిజానికి మీరు యథార్థం చెప్పాలంటే ఆసక్తి వద్దు అని మనిషికే చెప్పాలి, పశువులకు చెప్పక్కర్లా, పక్షులకి చెప్పక్కర్లా. అవి ఒకసారి ఆ పక్షి మామూలుగా అసలు ఆ పక్షి ఏం చేస్తుందంటే, చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా, గుడ్డి నుంచి బయటకు వచ్చిన పక్షులకి నోట్లో ఆహారం వేస్తుంది. ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి నోట్లో ఆహారం వేస్తుంది. దీన్ని రామకృష్ణ గురుదేవులు దృష్టాంతంగా చెప్పేవారు. నోట్లో వేస్తుంది, కానీ అది పెరిగి ఇంకా తన ఆహారాన్ని తాను సంపాదించుకునే స్థితి వచ్చినప్పుడు ఈ తల్లి పక్షి ఆహారం తింటూ ఉంటుంది తను. ఆ తింటూ ఉండగా ఈ పిల్లపక్షి ఆహారంలో వాటా కోసం దగ్గరికి వస్తే ముక్కుతో పొడిచి తరివేస్తుంది తప్ప వాటా చూసారా. తన పిల్లే అయినా కూడా ముక్కుతో పొడుస్తుంది, పోవాలి ముక్కుతో పొడుస్తుంది, వాటా ఇవ్వదు. ఆ చేప ఏదో కొరిచి పట్టుకొస్తుంది అందులో వాటా ఇవ్వదు. ఎందుకంటే నువ్వు సంపాదించుకోకూడదు, గూడులో కూడా మకాం పెట్టలేదు, నువ్వు గూడు కట్టుకోలేదు. అక్కడితో సరే పశువు కాబట్టి పశువులకు పక్షులకు ఆ చెప్పక్కర్లా, ఆసక్తి వద్దు, సంసార అహం మమ అనే ఆసక్తి వద్దు అని చెప్పక్కర్లా. ఈ మాట మనుషులకే చెప్పాలి. సో ఈ విధంగా శాస్త్రం యొక్క అపేక్ష మనిషికే ఉన్నది అని ప్రసంగము. ప్రసంగాను ప్రసంగేన ఆ ప్రసంగాన్ని అనుసరించి ఇంకో ప్రసంగం ఏమిటి, మరి దేవతలకి లేదా, మనుషులకు ఉంది అంటే దేవతలకి లేదా? ఆ అసలు ప్రసక్తస్యైవ నిషేధ, దేవతలకి అధికారము ఉన్నదా లేదా అని ఒక ప్రశ్న వేసుకుని నిషేధించాడు ఆయన జైమిని మహర్షి. ఆయన జైమిని అన్నాడు దేవతలకు అధికారం లేదని ఆయన కొట్టుపారేశాడు. అంటే బాదరాయణ మహర్షి ఈయన దృష్టి వేరు. జైమిని చెప్పింది కర్మశాస్త్రం మనసులో పెట్టుకుని చెప్పాడు ఆయన. బాదరాయణ మహర్షి ఏమన్నాడు, తదుపరియపి మనుష్యుల కంటే పై స్థాయిలో ఉండే దేవాది యోనుల దేవాది జన్మల యందు జన్మలు గల వాళ్ళకు కూడా ఈ అధికారము గలదు. తదుపరియపి ఉన్నది అధికార అని బాదరాయణుడు చెప్పాడు. ఎందువల్ల సంభవాత్, సంభవము అంటే సంభవం అవుతా వలన, ఇట్ ఈస్ పాసిబుల్, అది మనం చూసాం. దీని మీద పూర్వపక్షం, విరోధ కర్మణి ఇది చే అని పూర్వపక్షం. అవే విరోధం వచ్చేస్తుందండి, కర్మ విషయే విరోధ విషయ సప్తమే. కర్మ అనే అంశంలో విరోధం వస్తుంది, దేవతలకు కూడా అధికారము అంటే విరోధం వస్తుంది అని అన్నట్లయితే, ఇది చేత్ విరోధ కర్మని ఇది చేత్ నా పూర్వపక్షాన్ని ఖండిస్తున్నారు, లేదు విరోధము లేదు. ఎందువల్ల అనేక ప్రతిపత్తే దర్శనాత్ అనేది హేతు, అది సూత్రం భాష్యకారులు వివరిస్తారు. అవలేదా? ఓకే ఓకే. యదపి కర్మసు అనధికార కారణం ఉక్తం నా దేవానాం దేవతాంతరాభావాత్ ఇది, నా ఋషీణాం ఆర్షేయాంతరాభావాత్ ఇది, నా తత్ విద్యాసు అస్తి. అక్కడ రెండు సూత్రాలు చెప్పారు ఆయన జైమిని మహర్షి. దేవతలకు ఈ కర్మ ఎందు అధికారము లేదు, దేవానాం నా అధికార నా, ఎందుకని దేవతాంతరాభావాత్,
ఇంద్రుడు హోమం చేయాల్సి వస్తే ఇంద్రాయ స్వాహ అని ఇంకో ఇంద్రుడికి హోమాన్ని చేయాల్సి ఉంటుంది. ఇంకో ఇంద్రుడు ఉండడు, ఈయనే ఇంద్రుడైతే ఇంకో ఇంద్రుడికి ఈయనే హోమం చేస్తాడు. అలాగే ఋషిని కూడా, ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని జపం చేయాలనుకోండి, మీరు నేను జపం చేయాలంటే విశ్వామిత్ర ఋషి అని చెప్పి జపం చేస్తాం. విశ్వామిత్రుడు జపం చేయాలంటే ఏ ఋషి చెప్తాడు? కాబట్టి ఆ ఋషికి ఇంకో ఋషి ఉండడు కాబట్టి గాయత్రి జప ఆయనకి అక్కర్లా, వాళ్ళకే కావాలంటే ఆయన చేయక్కర్లా, పూర్తి గాయత్రి జప మనమే మాల తిప్పాలి అని ఆ విధంగా ఆయన చెప్పినాడు. ఎవరు? జయమిని మహర్షి. కాబట్టి అదే నియమాన్ని అనుసరించి ఆ న్యాయమునే, అదే యుక్తిని మీరు ఇక్కడ కూడా అన్వయించవచ్చు. అన్వయించి దేవతలకు వేదాంతములందు అధికారము లేదు అన్నట్లయితే దాని మీద ఈయనేమంటున్నారంటే, నా తద్విద్యా స్వస్తి, అటువంటి అధికార నిషేధం ఏదైతే జయమిని మహర్షి చెప్పాడో అది జ్ఞానము విషయమునందు ఉండదు. విద్య అంటే ఉపాసనను కూడా చెప్పచ్చు. ఇప్పుడు పరమాత్మని ఉపాసన చేయాలనుకోండి, ఇంద్రుడు కూడా చేయొచ్చు, అదేమి సమస్య ఉండదు. ఎందుకంటే నహి ఇంద్రాదీనాం విద్యాసు అధిక్రియమాణానాం ఇంద్రాద్యుద్దేశేన కించిత్ కృత్యమస్తి. అక్కడ హేతువుని ఎలా చెప్తున్నారంటే, ఇంద్రుడు హోమం చేయాలనుకోండి, ఇంద్రాయ స్వాహాన్ని హోమం చేయాలంటే ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి హోమం చేయాలి. అది యుక్తియుక్తంగా లేదు, కాబట్టి ఇంద్రుడికి అధికారము లేదు అని చెప్పినాం. కానీ ఇంద్రుడు ఆత్మనిష్ఠుడై ఉండాలనుకోండి, ఉండొచ్చు. ఏ మనిషి అయినా ఆత్మనిష్ఠుడై ఉండొచ్చు, ఇంద్రుడు కూడా ఆత్మనిష్ఠుడుగా ఉండవచ్చును. కాబట్టి ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి చేయాల్సింది ఫలానాది ఉంది అన్నట్లయితే విరోధం వచ్చేస్తుంది తప్ప, ఇక్కడ ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి చేసేదేమీ లేదు. కాబట్టి ఇంద్రుడికి కూడా అధికారము గలదు. అగ్నిదేవత ఉన్నాడనుకోండి, అగ్నిదేవత అగ్నయే స్వాహ అని అగ్నిని ఉద్దేశించి హోమం చేయాలంటే అధికారం సమస్య వస్తుంది తప్ప, అగ్నిదేవత ఆత్మనిష్ఠుడై ఉండడానికి అధికారం సమస్య లేదు. కాబట్టి అధికారం లేదు ఉందంటే ఇబ్బంది. ఆ ఇబ్బంది, అధికారానికి సంబంధించిన ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే, ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఉద్దేశించి, అగ్ని అగ్నిని ఉద్దేశించి ఏదైనా కొంత ఉపాసన కానీ ఏదైనా చేయాల్సి వస్తే అధికారం యొక్క ఇబ్బంది వస్తుంది. అలాంటిది ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఏ దేవత అయినా కూడా ఆత్మనిష్టను పొంది కృతార్థులు కావడానికి అవకాశము కలదు. తెలిసిందండి. నచ భృగ్వాదీనాం భృగ్వాది సగోత్రతయా. ఇంకా దేవ ఋషుల దగ్గరికి రండి. ఋషుల దగ్గరికి వస్తే ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, భృగు మహర్షి యొక్క గోత్రమునకు చెందిన వాళ్ళము అని మనం చెప్పుకుని మనం కర్మ చేస్తాం. భార్గవ సగోత్రము, అలా ఉందా గోత్రం? భార్గవ సగోత్రము, సా అంటే సమానమని. భార్గవ అంటే భృగు మహర్షి వంశమునకు చెందిన వారికి చెందిన గోత్రము, నా గోత్రము ఒకటే. భారద్వాజ సగోత్రము, భరద్వాజ దాన్ని తద్ధిత పరిచయం చేస్తే భారద్వాజ, భరద్వాజునకు చెందిన. ఇప్పుడు భరద్వాజ మహర్షి గోత్రం చెప్పాలంటే ఏం గోత్రం చెప్తాడు? భారద్వాజ సగోత్ర అని చెప్పడానికి వీల్లేదు, భార్గవ సగోత్ర అని భృగు మహర్షి చెప్పడానికి వీల్లేదు, అలాంటి ఇబ్బంది వస్తుంది. కానీ ఆత్మనిష్టకి గోత్రంతో సంబంధమే లేదు. భరద్వాజ మహర్షి ఆత్మనిష్ఠుడై ఉండవచ్చు, భృగు మహర్షి కూడా ఆత్మనిష్ఠుడై ఉండవచ్చు. కాబట్టి రెండు సూత్రాలు అక్కడ, నా దేవానాం దేవతాంతరాభావాత్ అనే సూత్రము, నా ఋషీణాం ఆర్షేయాంతరాభావాత్ అనే రెండు సూత్రాలని పరిగణనలోకి తీసుకుని ఆ రెండు సూత్రములలో ప్రతిపాదించిన యుక్తి, అధికారము లేదు అని చెప్పడం కోసం ప్రతిపాదించిన యుక్తి ఏది గలదో అది దేవతలకి వర్తించేది కాదు, ఋషులకు కూడా వర్తించేది కాదు. కాబట్టి దేవతలకు ఋషులకు అందరికీ ఆత్మనిష్టయందు సమానముగా అధికారము గలదు. తస్మాత్ దేవాదీనామపి విద్యాస్వధికార కేన వార్యతే అనే ఆక్షేపం
రిటరికల్ క్వశ్చన్. కాబట్టి దేవతలకి ఋషులకు ఆ విద్యయందు ఆత్మవిద్యయందు అధికారము గలదు. విద్యాస్సు అంటే బహువచనం, ఎందుకంటే ఉపాసనలు, ఉపాసనలన్నీ జ్ఞానాంగ ఉపాసనలు. ఇప్పుడు చాందోక్యంలో ఎన్నెన్నో ఉపాసనలు ఉన్నాయి, అవన్నీ కూడా జ్ఞానమునకు సహకరించే ఉపాసన. వైశ్వానరోపాసన, అలాగే పురుషయజ్ఞోపాసన, ఇటువంటివన్నీ చాందోక్యంలో ఉన్నాయి. ఆ ఉపాసనలను ప్రతి వాళ్ళు చేయొచ్చు, దేవతలు కూడా చేయొచ్చు. అక్కడ దేవతలని ఇంకొక దేవతను ఉద్దేశించి అలాగేమీ లేదట. అదేవిధంగా ఇంకొక ఋషి, ఈ ఋషి తన పేరే చెప్పుకోవాలి, అలాంటి సమస్యలేమీ ఉపాసనల విషయంలో కూడా లేవు. కాబట్టి దేవతలకు ఋషులకు కూడా ఈ ఆత్మాంగ జ్ఞానాంగ ఉపాసనలు ఏవైతే గలవో వాటి యందు అధికారము గలదు. విద్యాసు బహువచనం ఉంది, అందుకోసం నేను ఉపాసనలు అంటున్నా. ఈ ఉపాసనలన్నిటి ఎందు కూడా జ్ఞానాంగ ఉపాసనలు అన్నిటి ఎందు, కర్మాంగోపాసనల ఎందు అధికారం ఉండదు. అలాగే స్వతంత్రమైన ఉపాసనల ఎందు కూడా అధికారం ఉండదు. కానీ జ్ఞానాంగోపాసనల ఎందు ఋషులకు దేవతలకు అధికారము లేదని ఎవడు చెప్పగలడు, ఎవడు అడ్డుకొనగలడు? అంటే ఏ హేతువు చేత కూడా, కేన హేతునా వార్యతే ఇత్యపి వక్తుం శక్యతే, ఏ హేతువుతోటి మీరు అడ్డుకుంటారు అంటే వా అడ్డుకునేటువంటి హేతువు ఏది లేదు. దేవాద్యధికారేపి అంగుష్ఠమాత్ర శృతి స్వాంగుష్ఠాపేక్షయా న విరుధ్యతే. అంగుష్ఠోపాసన ఉన్నది అంటే అలా భావన చేసుకోవాలి. దేవుడు ఈ ఊళ్ళో ఉన్నాడు ఆ ఊళ్ళో ఉన్నాడని అలా అవుతుంది కొద్ది రోజులు. మామూలుగా చిన్నపిల్లలకి ఇక్కడికి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఎప్పుడైనా గమనించారా, నాన్నగారు తండ్రి గారు ఏదో పని, ఏదో పని ఉండి పై ఊరికి వెళ్తారంటే ఏ కూడా వస్తానని పేచీ పెడతాడు పిల్లవాడు. కాదురా నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా నిన్ను మీ అమ్మని తీసుకెళ్ళినప్పుడు వద్దుగా నువ్వు అని తండ్రి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ వీడు వినకుండా భోరు భోరుమని ఏడుస్తూ కూర్చుంటాడు. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చూడాలి అనే దృష్టి చిన్నపిల్లలకు ఉంటుంది, పెద్దవాళ్ళకి ఇంకా అది ఉండదు. అలాగే ఈ మానవులు కూడా ఈ దేవుడిని అన్వేషించేటువంటి ప్రయత్నం చిన్న వివేకానంద స్వామి ఏమన్నాడో తెలిసిన, స్పిరిచువల్ బేబ్స్ అని. వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ బేబ్స్, బేబీ కూడా కాదు బేబ్ అంటే కుంకలు, చిన్నపిల్లలు, బుడతలు, స్పిరిచువల్ ఫీల్డ్లో బుడతలు. అందుకోసమే దేవుడు ఎక్కడున్నాడు, తిరుపతిలో ఉన్నాడు. దేవుడు తిరుపతిలో ఉన్నాడు అని మన చుట్టుముట్టు ఎక్కడ లేడా, తిరుపతికైనా వెళ్ళిపోవాల్సిందేనా? మన ఊళ్ళో దేవాలయం ఉందిగా, కాదు మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి దేవాలయం లేదు, పోనీ ఏ దేవాలయం ఉంది, శివాలయం ఉంది, పోనీ మంచిదేగా, శివుడు వెంకటేశ్వర స్వామి ఒకటే, అదే అది ఎలా అవుతుంది, అదే అవ్వదు ప్రాబ్లం. సో తిరుపతి వెళ్ళిపోవడమే, బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళిపోవడమే. ఈ రకంగా అందరినీ మొత్తం తీసుకెళ్ళి తిరుపతిలో కూర్చోబెడితే అక్కడ దర్శనం క్యూలు దెబ్బలాట అదో ప్రాసెస్. దేవుణ్ణి అలాగే ఇక్కడ అక్కడ పరుగుతి ఎక్కర్లా. దేవుణ్ణి ఎక్కడ తెలుసుకోవాలి, అంగుష్ఠ మాత్ర పురుష, ఆ పరమేశ్వరుడు. పురుష అంటే పరమేశ్వరుడు, ఆయన నీ లోపల ఉన్నాడు. అది కాదండి, నా లోపల అంటే ఎక్కడ, మోకాల్లోనో లేకపోతే హెడ్లోనో ఎక్కడ ఉన్నాడు అంటే హృదయంలో ఉన్నాడు. హృద్యపేక్షయ, హృదయంలో ఉన్నాడు. హృదయము మధ్యస్థానము, చాలా పవిత్రమైన స్థానం దేహంలో, కాబట్టి హృదయమునందు ఉన్నాడు. ఏమంటే హృదయం అంటే ఇంత ఉంటుంది, గుప్పిడి పిడికిల్ని తలగిందులుగా పెడితే ఎలా ఉంటుందో అంత ఉంటుంది హృదయం. ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలాగ ఉంటుంది అనుకుంటున్నా, ఇలా ఉంటుంది హృదయం. దీంట్లో ఎక్కడుంటాడండి దేవుడు అంటే, చూడు నీ బొటన వేలు దాంట్లో పెట్టచ్చా, ఆ పెట్టాము. దేవుడు కూడా అంతే ఉంటాడు, అంగుష్ఠ మాత్ర పురుష. దేవుడు కూడా బొటన వేలంతే ఉంటాడు. అంతేనా దేవుడు? అవును, ఉపాసనకి సరిపడుతుంది. అంగుష్ఠ మాత్ర పురుష, ఆ గుండెలో దేవుడు ఉన్నాడు, వాడు ఆ గుండెని నడిపిస్తూ ఉన్నాడు, దాన్ని కొట్టుకునేట్లా చూస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు నా హృదయంలోనే ఉన్నాడు. ఎంత బాగుందో చూడండి, మీరు రైలుకు ఎక్కక్కర్లేదు, బస్సు ఎక్కక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు.
చాలా సౌకర్యం. సో ఇక్కడే ఉన్నాడు ఈ శృతి. మరి ఈ శృతి ఇది మనుషులకే అప్లై అవుతుంది తప్ప దేవతలకు అప్లై అవ్వదు అని పూర్వపక్షం వచ్చింది ఇంతకుముందు. అంటే శంకరులు అంటే దేవతలకు మాత్రం ఎందుకు అవ్వకూడదు, కాదా వాళ్ళ గుండె పెద్దది ఉండొచ్చు, వాళ్ళ అదృష్టానికి వాళ్ళ గుండెకి సరిపడుతుంది. ఇప్పుడు మన అంగుష్టం అంటుందో అంటుంటుందని అంటలేదు. దేవతలు చాలా దొడ్డుగా ఉన్నారనుకోండి, వాళ్ళ గుండెకాయ పెద్దది ఉంటుంది, వాళ్ళ అంగుష్టం కూడా పెద్దదిగా ఉంటుంది. లేదా వాళ్ళు చాలా సూక్ష్మంగా ఉన్నారనుకోండి దేవతలు, వాళ్ళ గుండెకాయ కూడా చాలా చిన్నదిగా సూక్ష్మంగా ఉంటుంది, వాళ్ళ అంగుష్టం కూడా సూక్ష్మంగానే ఉంటుంది. కాబట్టి ఎవరి అంగుష్ట ఎంత ఉంటుందో అదే పరిమాణంలో ఈశ్వరుణ్ణి తమ హృదయంలో భావన చేసుకుంటే సరిపడుతుంది. కేవలం అంగుష్ట శబ్ద ప్రయోగాన్ని బట్టి ఇది మానవాంగుష్టమే కనుక ఈ ఉపాసనకి మానవులే అధికారులు తప్ప దేవతల అధికారులు కాదు అని తోసిపుచ్చటానికి అంగుష్ట శబ్దము అది హేతువు కాజాలదు. ఋషులు తమ అంగుష్టానికి తగ్గట్టుగా, దేవతలు తమ అంగుష్టమునకు తగ్గట్టుగా హృదయమునందు ఆ పరమేశ్వరుని ఉపాసన చేసుకుంటారు. అక్కడ అంగుష్ట శబ్దము, అక్కడ న్యాయం ఉన్నది. అంగుష్ట శబ్దము అంగుష్టత్వాన్ని చెప్పడం కోసం ఉద్దేశించింది కాదు, ఊరికే సూచన కోసం చెప్పారు, శాఖాచంద్ర న్యాయంగా చెప్పారు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఒకసారి ఓ మహాత్ములు వచ్చారు సికింద్రాబాద్ స్టేషన్కి, నేను రిసీవ్ చేసుకుందుకు వెళ్ళా, నాతో పాటు యంగ్ మ్యాన్ వాజ్ ఆల్సో దే, నాకు తోడు. సరే దూరంగా ఆయన మేము ఈ రైలు రిసీవ్ చేసుకోవటం మీకు ఎప్పుడన్నా తెలుసా? యు ఆల్వేజ్ బిగిన్ అట్ ది రాంగ్ ఎండ్. ఎప్పుడు అది దాని రూల్ అది. ఆయన ఇటువైపు దిగే సందర్భం ఉంటే మనం అటు మొదలు పెడతాం, ఆయన అటు దిగే సందర్భం ఉంటే ఇటు మొదలు పెడతాం. పూర్వం అలా ఉండేది, ఇప్పుడు కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, నెంబర్లో అవి వచ్చాయి. సో ఎనీవే ఆయన నేను దూరం నుంచి చూసా, యంగ్ మ్యాన్ చెప్పాను పరిగెత్తు. ఆయన ఏదంటే చూడు, ఆ చిరిగిపోయిన చొక్కా వేసుకుని ఉన్నాడే ఆయన అని చెప్పాను. ఆ చినిగిన చొక్కా చినిగి ఉన్నది, చినిగిన చొక్కా వేసుకుని ఉన్నాడు ఆయన, ఆయన వెళ్ళి పట్టుకో. ఇప్పుడు అక్కడ నేను బోధిస్తున్నది చినిగిన చొక్కానా లేకపోతే మహాత్మున్నా? మహాత్మ చినిగిన చొక్కా పరము కాదు వాక్యము. మరి దేని పరము? మహాత్ముడు పరము. అంటే వాక్యము యొక్క తాత్పర్యము చినిగిన చొక్కా మీద కాదు, తాత్పర్యం మహాత్మ. అంగుష్టశ్రుతి కూడా అంటేదే. నీ హృదయంలో అంగుష్టం ఉంటుందే, అంగుష్టం ఎంత చోటు ఉంటుందో అంత చోటు అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు. అంటే అంగుష్ట పరిమాణం మాత్ర అంటే పరిమాణం మానే అంగుష్ట పరిమాణమును బోధించుట ఎందు తాత్పర్యం కాదు. అంగుష్ట పరిమాణ స్థానాన్ని ఆలంబనంగా చేసుకుని సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి బోధించడం కోసం వచ్చిన శబ్దం అది. కాబట్టి నీ దృష్టి అంగుష్టం మీద పెట్టద్దు, ఇక సూచనగా చెప్పింది అంగుష్టం. కనుక ఆ అంగుష్ట శబ్దాన్ని పట్టుకుని అది మనుషులకే ఉంటుంది బొటనవరేలు అని ఒక హేతువు పెట్టి ఆ కారణంగా దేవతలకు ఋషులకు ఆత్మజ్ఞానమునందు అధికారము లేదు అని చెప్పుట తగదు. అంటే కేన వాల్యతే అని ప్రశ్న వేశారు కదా, ఆక్షేపరూపకమైన ప్రశ్న, ఆక్షేపరూపమైన ప్రశ్న. అంటే కేన వాల్యతే, ఏ హేతువుతో నువ్వు వారిస్తావు అన్నప్పుడు అంగుష్ట శృతి అనే హేతువుతో మేము వారించగలము అంటావేమో, అంగుష్ట శృతి నీకు సహకరించదు. ఓకే, అక్కడికి అదే విరోధ కర్మణీతి చేత్ నా అనేక ప్రతిపత్తేర్ దర్శనాత్. దీని మీద మళ్ళీ పూర్వపక్షము దాన్ని ఖండనం. స్వభాష్యకారులు స్యాదేతత్, స్యాదేతత్ అంటే బాగానే ఉంది, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. అనేక అభ్యంతరాలని మీరు త్రోసిపుచ్చగలిగినారు, బాగానే ఉంది. కానీ ఇంకో అదనపు అంశము గలదు, అదేమంటే యది విగ్రహవత్వాద్యభ్యుపగమేన దేవానాం విద్యాస్వధికారో వర్ణ్యేత విగ్రహవత్వాత్ ఋత్విగాదివత్ ఇంద్రాదీనామపి స్వరూపసన్నిధానేన
కర్మాంగభావ అభ్యుపగమ్యతే. అభ్యుపగమ్యత అమ్మనుందా, గమ్యేత అమ్మనుందా, గమ్యేత. ఓకే, మంచిది. అభ్యుపగమ్యేత విధిలింగ్ ఆత్మనేపదం విధిలింగ్. ఓకే, సో దీని మీద మళ్ళీ ఒక ప్రశ్న. అంతకుముందు మనం చదివాం అది ఆ మొదటి సూత్రంలో, దేవతలకు విగ్రహము ఉన్నదా లేదా అనే ఒక ప్రశ్న. అయితే మనం ఏమంటున్నాము, వేదాంతము నందు దేవతలకు అధికారము గలదు అని చెప్తున్నాం. అంటే దేవతలకు విగ్రహం ఉండి తీరాలి, విగ్రహం ఉండాలి. విగ్రహం ఉంటే ఆ దేవత గురువు దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి శ్రవణం చేసి తత్వజ్ఞానం పొందినది అని చెప్పగలుగుతారు. అసలు విగ్రహమే లేదనుకోండి దేవతకి, గురువు దగ్గరికి వెళ్ళడం శ్రవణం చేయడం ఇదంతా కూడా అసందర్భంగా తయారవుతుంది. కాబట్టి దేవతకి విగ్రహం ఉన్నట్టా లేనట్ట ముందు అది తేల్చండి. వేదాంత ముందు అధికారం మేము తర్వాత చెప్తాం. అంటే వాళ్ళు ఏమన్నారంటే దేవతలకు విగ్రహము లేదు అన్నారు. చిత్రం ఏమంటే ఎవళ్ళైతే కర్మని బోధించారో వాళ్లే దేవతలకు విగ్రహం లేదని నిరూపించుకున్నారు. కర్మని చెప్పిన వాళ్ళు వేదాంతులు ఏమన్నారు విగ్రహం ఉందనే అన్నారు వీళ్ళు. వీళ్ళు విగ్రహాన్ని స్వీకరించారు వీళ్ళు. అల్టిమేట్గా విగ్రహం మిథ్య. ఆ మిథ్యారూపమే మిథ్య అనే మాట తర్వాత వస్తుంది, ఇప్పుడు అనరు, ఇప్పుడు విగ్రహం అనే అంటారు. సో ఇప్పుడు సినిమా గురించి చర్చించేప్పుడు వాడు బాగా యాక్ట్ చేశాడా లేదా అని చర్చించేప్పుడు ఆ చర్చే చేయాలి, కానీ సినిమా అంతా మిథ్య అనకూడదు. సినిమా అంతా మిథ్యని మాకు తెలుసు. దాంట్ పాయింట్ పాయింట్ ఏంటంటే వాడు బాగా యాక్ట్ చేశాడా లేదా అదే చెప్పాలి మీరు. అలాగే ఇక్కడ సో విగ్రహం ఉన్నదా లేదా అంటే వాళ్ళు ఏమన్నారంటే విగ్రహం లేదండి, విగ్రహం ఉన్నట్లయితే కర్మ విరోధము వచ్చును. ఏమిటి కర్మ విరోధము అంటే, ఇంద్రాయ స్వాహ అని హోమం చేస్తారు. ఆ హోమం అందరికీ ముహూర్తం, అది ఒకే ముహూర్తానికి పెళ్ళిళ్ళు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఒకే ముహూర్తానికి 100 పెళ్ళిళ్ళు ఉంటాయి. అలాగే యజ్ఞం చేసే వాళ్ళకి ముహూర్తం ఉంటుంది. వసంతే వసంతే జ్యోతిషాయ జేత. వసంత ఋతువు వచ్చేప్పటికి జ్యోతిరి హోమం చేయమన్నారు. వసంత ఋతువులో చేయాలి. వసంత ఋతువు అంటే చైత్ర వైశాఖాలు. ఎప్పుడు చేయాలి? కొంతమంది చైత్రంలో చేస్తారు, కొంతమంది వైశాఖంలో చేస్తారు. కానీ వైశాఖం మీద ప్రీతి ఎక్కువ ఉంటుంది చైత్రం కంటే, కాబట్టి వైశాఖంలో చేస్తారు. వైశాఖంలో ఎప్పుడు చేయాలి? శుక్లపక్షంలో చేయాలా కృష్ణపక్షంలో చేయాలా? ఎప్పుడైనా చేయొచ్చు, కానీ శుక్లపక్షమునందు అభిమానం ఎక్కువ ఉంటుంది. శుక్లపక్షంలో ఎప్పుడు చేయాలి? పాడ్యమి నాడు వద్దు, విధి నాడు మొదలుపెట్టు, లేకపోతే పంచమి నాడు మొదలుపెట్టు, అలా ఉంటుంది. కాబట్టి పంచమి నాడు మొదలుపెట్టారనుకోండి, వైశాఖ శుద్ధ పంచమి, శంకరాచార్య జయంతి అది, మే 4వ తారీఖు. మే నోట్స్ పెట్టుకోండి, మే 4 ఆదివారం అయింది ఆ వేళ. ఓకే, సో ఆ వేళ మొదలు పెడతారు యజ్ఞం. చాలామంది ఓ 10 యజ్ఞాలు అవుతున్నాయనుకోండి, పూర్వం చేసేవారు యజ్ఞాలు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ 10 యజ్ఞాలు చేశారనుకోండి, అదే అందరూ అదే సమయంలో ఇంద్రాయ స్వాహ అని హోమం చేస్తారు. ఇప్పుడు ఇంద్రుడికి విగ్రహం ఉంటే ఎక్కడో ఒక చోట ఉండగలుగుతాడు. ఏదో ఒక యజ్ఞంలో ఉండి విగ్రహం ఉంటే ఒకచోటే ఉండగలుగుతాడు. మిగతా యజ్ఞాలన్నీ కూడా వ్యర్థములు అంటే ఆ యజ్ఞం ఏదో కూడా మనకు అర్థం కాదు. కాబట్టి కర్మ విరోధం వస్తుంది కదా. ఇంద్రుడికి విగ్రహము లేదు అన్నప్పుడు అంటే ఆయన ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు అన్నప్పుడు, నాన్ ఎంటి ఫిజికల్ ఎంటిటీ కానిది, పరిచ్ఛేదములు లేనిది, ఇట్ కెన్ బి ఎవరివే అని వాళ్ళు అలా వర్కౌట్ చేసుకొస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఆ మంత్రం నుంచే ఒక శక్తి పుడుతుంది, అదే దేవత అంటారు. కాబట్టి ఎక్కడ మంత్రం ఉంటే అక్కడే దేవత, ఎన్ని దేవతలు ఉన్నా అభ్యంతరం లేదు ఇంద్రశబ్దంతో అలా వర్ణించారు. కాబట్టి దేవతకి విగ్రహము లేదు. ఆది సమాజ్ వాళ్ళు వింటే కౌగులించుకుంటారు, దేవతలకు విగ్రహం లేదు అని ఈ మీమాంసకులని. కానీ ఆది సమాజ్ వాళ్ళకి మీమాంసకులకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎందుకో తెలిసినా ఆది సమాజ్ వాళ్ళు బ్రాహ్మణాలని ఒప్పుకోరు, మంత్రాన్నే తీసుకుంటారు, బ్రాహ్మణాలని తిరస్కరిస్తారు. అసలు ఈ మీమాంసకులకి ఉన్నది ముఖ్యమైనది బ్రాహ్మణమే, మంత్రం సెకండరీయే, వీళ్ళు బ్రాహ్మణ ప్రధానులే.
మంత్రం తక్కువే. మంత్రానికి కూడా వాళ్ళు పెద్ద లెక్క పెట్టరు. బ్రాహ్మణమే ముఖ్యం, వాటెవర్. సో విగ్రహం ఉండడానికి వీల్లేదు. విగ్రహం ఉంటే కర్మయందు విరోధం వస్తుంది, కాబట్టి దేవతలకు విగ్రహము లేదు. దేవతలకు విగ్రహం లేదు కనుక వేదాంతమునందు అధికారము ఉండడము కుదరదు. ఓకే, ఇప్పుడు దీన్ని తిరగేయండి. దేవతలకు అధికారము వేదాంతమునందు గలదు అన్నారనుకోండి మీరు, అంటే ఏమిటనమాట, విగ్రహం ఉండాలి. విగ్రహం ఉంటే కర్మయందు అధికారం, మీకు విరోధము వచ్చేస్తుంది. అది ఓకే, కర్మని విరోధ, కర్మయందు విరోధం వస్తుంది. ఓకే, ఇప్పుడు స్యాదేతత్, మీరు చెప్పినంత బాగానే ఉందండి, కానీ ఎది విగ్రహవత్వాద్యుభ్యుపకమైన దేవాదీనాం విద్యాస్వధికార వర్ణ్యేత, దేవతలకు విగ్రహం ఉన్నది అని స్వీకరించి ఆ కారణంగా దేవతలకు విద్యలయందు అంటే వేదాంత విద్యలయందు అధికారము గలదు అని మీరు వర్ణించే పక్షంలో దేవతలకు విగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఎలాగుంటుంది విగ్రహం అంటే, ఋత్విగాదులు, ఈ ఋత్విక్కు విగ్రహం ఉందిగా, అధ్వర్యుడు ఆయన ఋత్విక్, ఆయనకు విగ్రహం ఉన్నది దేహము, యజమానుడికి విగ్రహం ఉన్నది, హోతకి విగ్రహం ఉన్నది, ఉద్గాతకి విగ్రహం ఉన్నది, వీళ్ళందరికీ విగ్రహం ఉన్నట్టుగానే ఇంద్రుడికి, అగ్నికి, వరుణుడికి, వీళ్ళందరికీ కూడా విగ్రహాలు ఉండాల్సి ఉంటుంది. ఒక విగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆ కర్మలో స్వయంగా వచ్చి తాము అక్కడ ఉండి ఆ కర్మలో అంగము కావాలి. కర్మలో దేవత అంగము, కర్మకి దేవత అంగము. దేవత కోసం కర్మ కాదు, కర్మ కోసం దేవత. మీమాంసకులు అలాగే ఉంటారు. కర్మవాదులంటే వాడికి మంత్రము ముఖ్యం కాదు, కర్మ ముఖ్యం. మంత్రం ఎందుకోసం? కర్మలో అంగము. దేవత దేనికోసం? కర్మలో అంగము. కర్త దేనికోసం? కర్మలో అంగము. క్రియ చుట్టూ తిరుగుతుంది వాళ్ళ శాస్త్రమంతా కూడా. అన్నాయానాం క్రియార్థత్వాత్ ఆనర్థక్య మతదర్థానాం అనే సూత్రం నేను చాలాసార్లు చెప్పాను. ఈ మొత్తం వేదమంతా కూడా క్రియయందే పర్యవసానం చెందుతుంది, క్రియా సంబంధం లేనిదంతా వ్యర్థమే. కాబట్టి దేవతైనా క్రియలో సంబంధం ఉంటుంది. సో కాబట్టి దేవత కర్మాంగం అవ్వాలి, ఆ కర్మలో అంగము కావాలి. అంగము కావాలి అంటే దేవత తన రూపంతో తాను అక్కడికి రావాలి, స్వరూప సన్నిధానం. అక్కడ సన్నిధానం అంటారు, సన్నిధి, సన్నిధి సన్నిధానం అంటారు. ఆ దేవత యొక్క సన్నిధానము అక్కడ ఉండాలి. ఆ దేవత అక్కడ ఉండి ఆ కర్మలో సమర్పించినటువంటి ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది అని చెప్పాలి. అలా చెప్తే ఒకే చోట దేవత ఉండగలుగుతుంది కనుక మిగతా చోట్ల కర్మలన్నీ వ్యర్థమవుతాయి అనేటువంటి విరోధము తప్పనిసరి అవుతుంది అని పూర్వపక్షం. ఓకే, స్వరూప సన్నిధానేన కర్మాంగభావ అభ్యుపగమ్యేత. కాబట్టి దేవత స్వయంగా తన విగ్రహంతో అక్కడ సన్నిధానమునందుండి కర్మయందు అంగమవుతుంది అని స్వీకరించినట్లే అవుతుంది. అప్పుడు తదాచ విరోధ కర్మణి స్యాత్. కర్మ విషయమునందు, కర్మణి సప్తమేంటే విషయము, కర్మణి విషయే విరోధ స్యాత్, విరోధం వచ్చేస్తుంది. విరోధ ఉండకూడదు, కాంట్రడిక్షన్ ఉండకూడదు. ఇప్పుడు చెప్పిన శాస్త్రంలో ఎంత శాస్త్రం చదివి ఒక నిర్ణయానికి వస్తే అది కాంట్రడిక్టరీగా ఉండకూడదు. కాబట్టి దేవతకు విగ్రహం ఉన్నది అని మనం స్వీకరించే పక్షంలో కర్మ విషయమై విరోధము వచ్చిపడుము. ఎందుకో తెలుసిన, నహి ఇంద్రాదీనాం స్వరూప సన్నిధానేనా యాగే అంగభావో దృశ్యతే. ఎందుకు విరోధం? ఎందుకు అంటే ఇంద్రాది దేవతలు ఉన్నారే, వీళ్ళు యాగంలో అంగమవుతారు, అంటే యాగంలో దేవతా రూపంగా ఉండి ఆ హవిస్సును స్వీకరిస్తారు. కానీ తమ యొక్క ఒక విగ్రహము, స్వరూపం అంటే విగ్రహం, తమకు ఒక విగ్రహం ఉన్నదని ఆ విగ్రహముతో సహా అక్కడ వాళ్ళు ప్రజెంట్ అయ్యి సన్నిధానము ఉండి ఆ రకంగా కర్మలో అంగమవుతారని చెప్పుట పొసగదు, అలా కుదరదు. నచ సంభవతి, అది మీరు అలా చెప్పడము పొసగదు, అలా ఉండడము సంభవము కాదు.
ఎందుకంటే ఒక విగ్రహం అంటూ ఉన్నట్లయితే దేవతకి ఆ దేవత ఒకే చోట ఉండగలుగుతుంది తప్ప అనేక చోట్ల ఉండలేదు కదా. బహుషు యాగేషు యుగపత్ ఏకస్య ఇంద్రస్య స్వరూప సన్నిధానతానుపపత్తే. ఎందుకంటే అనేక యాగాలు ఒకే సమయంలో అవుతూ ఉంటాయి. అప్పుడు ఒకే ఇంద్రుడు, విగ్రహము గల ఇంద్రుడు అనేక యాగములలో స్వయంగా స్వరూపం చేతను సన్నిధి ఎందుండి ఆ యాగములన్నిటి యొక్క ద్రవ్యమును తాను స్వీకరిస్తాడు అని చెప్పటము అది యుక్తియుక్తంగా ఉంటుంది. కాబట్టి కర్మని మీరు నిలబెట్టాలనుకుంటే దేవతకి విగ్రహము ఉండడానికి వీల్లేదు. కాదండి, దేవతకి వేదాంతమునందు అధికారం ఉంది అని మీరంటే దేవతకి విగ్రహం ఉండాలి కనుక కర్మకి విరోధము వచ్చిపోదును. కర్మ వేదమే చెప్పింది కదా, కర్మని చెప్పింది కూడా వేదమే, వేదాంతము కూడా వేదమే. కాబట్టి ఈ కష్టం నుంచి బయటపడాలంటే ఒకే ఒక ఉపాయము, వేదాంతముల యందు మనుష్యులకు అధికారము తప్ప దేవతలకి లేదు అని మీరు అనేస్తే ఈ కష్టం నుంచి బయటపడిపోతాము. ఇది చేత్, ఇది పూర్వపక్షం తెలిసిందండి. ఇది చేత నా అంటే అర్థం ఏమిటి? నాయమస్తి విరోధ, ఈ విరోధము లేదు. కాబట్టి విరోధాన్ని ఎప్పుడైతే పరిహరిస్తారో దేవతలకు మళ్ళీ అధికారం వచ్చేస్తుంది. ఈ టాపిక్ ఇలా సాగుతూ ఉంటుందండి, మీ దీంట్లో ఇంకో దాంట్లో షిఫ్ట్ అవుతారు, కొంచెం ఓపిక పట్టాలి. ఇప్పుడు దేవతలకు అధికారం ఉందా లేదా అని చర్చిస్తున్నారు ఏమిటని అనుకోవద్దు. లుకింగ్ టు ఇట్, కొంచెం ఓపిక పడితే అది క్రమంగా ఇంకో దాంట్లో షిఫ్ట్ అవుతుంది. చాలా మంచి మంచి విషయాలన్నీ వస్తాయి. మొత్తానికి పాపం ఎంత శ్రద్ధగా చర్చ చేస్తున్నారో చూడండి. ఈ విరోధము లేదు. తస్మాత్, ఎందువల్ల ఇంతసేపు కష్టపడి విరోధాన్ని ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తే లేదు అని ఎందుకు కొట్టి పారేస్తావు? ఎందువల్ల? అనేక ప్రతిపత్తే, అది హేతు. పంచమే ఏకవచనం. దర్శనాత్, అది రెండో హేతువు. రెండు కారణాలు చెప్తున్నారు. మొదటి కారణం ఏమిటంటే అనేక ప్రతిపత్తి వలన. ఏమిటి అనేక ప్రతిపత్తి? ఏకస్యాపి దేవతాత్మనః యుగపత్ అనేక స్వరూప ప్రతిపత్తి సంభవతి. ఒకటే దేవత, ఆ దేవత యొక్క స్వరూపం ఒక్కటే, కానీ ఆ దేవత ఒకే కాలంలో అనేక రూపములతో అనేక స్థానముల యందు ఉండుట సంభవమే అని చెప్తాను. మీకు నేను చాలాసార్లు చెప్పాను క్లాసుల్లో, మీకు గుర్తుందో లేదో, రాముణ్ణి మీరు పూజిస్తుంటే ఆ రాముడే సకల దేవతా స్వరూపుడు. ఇంకా మళ్ళీ వేరే దేవతను మీరు పూజించక్కల, రాముల్లోనే ఉన్నారు అందరు దేవతలు. దుర్గని చేయలేదు పూజ అంటే, ఆ దుర్గ రాముడు ఎందే కలదు. ఏ విష్ణువుని పూజించారు, విష్ణువు రాముడు ఎందే కలదు. శివుడు, ఆ శివుడు కూడా రాముడు ఎందే కలదు. అంటే ఒకే రాముడు ఇందరు దేవతల రూపంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఒక్క రాముడిని పూజిస్తే వీళ్ళందరినీ పూజించరు. కాదండి, మీరు సపోజ్ గణేష్ని పూజిస్తున్నారనుకోండి, ఇంకా అందరినీ పూజించేసినట్టే. ఆ గణేషుడిలోనే రాముడు, కృష్ణుడు, శివుడు అందరూ ఆ గణేషుని ఎందే కలరు అని నేను చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు స్లోగా ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. తర్వాత ఈ బహుదేవతావాదము అని ఒకటి ఉన్నది, అనేక మంది దేవతలు గలరు, ప్యాంథియన్ ఆఫ్ గాడ్స్ అని ఇలాగ ఉంటూ ఉంటాం. దానికి సంబంధించి కూడా ఒక వ్యవస్థ మనకి ఇక్కడ నిర్మాణం అవుతుంది, మంచి చర్చలోకి వస్తున్నారు. కాబట్టి ఒకే దేవత ఒక స్వరూపము, ఒక విగ్రహం ఉన్నప్పటికీ ఆ దేవత మహిమగలదు కనుక అనేక స్థానముల యందు ఏకకాలంలో అదే దేవత ఉండుట అసంభవము కాదు. ఎందుకో తెలుసిన? కథమేతదవగమ్యతే, అంటే అనేక ప్రతిపత్తి, ఒకే దేవత అనేక రూపములను స్వీకరించుట అనేది మీకు ఎలా తెలుస్తోంది? అలాగా అలా స్వీకరిస్తుందని మీరు ఎలా చెప్పగలరు అంటే దర్శనాత్,
ఆ విధంగా మనకి శృతి ఎందు స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కడ ఏ శృతిలో చెప్పారు ఇది? మీరు బృహదారంగికంలో ఉంది, నేను ఇహ చెప్దామని కూడా అనుకున్నా, పాఠం చెప్దామని కూడా అనుకున్నా. ఈ యాజ్ఞవల్క్య ఏదో ఆర్తభాత బ్రాహ్మణమో ఏదో ఉంది, దాంట్లో వస్తుంది. ఇక్కడ నెంబర్స్ అది ఇచ్చాడు. మీరు ఒకసారి బృహదారంగికం పుస్తకం తీసి చూస్తే తెలుస్తుంది. అక్కడ చర్చ ఇలా ఉన్నది, దర్శనాత్. ఆ విధంగా మనకి కనబడుతోంది శృతిలో ఒకే దేవత అనేక రూపములను కలిగి ఉండును అని మనకు కనబడుతాం. ఎలాగా? తథాహి. తథాహి అంటే అది యుక్తమే కదా. అక్కడ ప్రశ్న ఒకడు అడుగుతాడు, యాజ్ఞవల్క్యుని ప్రశ్న. అందరూ యాజ్ఞవల్క్యుని పరీక్ష చేస్తారు కదా, ఆయన నెగ్గుకు వస్తాడు. ఏ యాజ్ఞవల్క్య, దేవతలు ఎంతమంది అని అడుగుతాడు. చూడండి నా చర్చలో ఉంది, కతి దేవాహ ఇత్యుపక్రమ్య అని ప్రశ్నతోటి ఆ సెక్షన్ ప్రారంభం. దానికి ఆయన రిప్లై ఏమని ఇచ్చాడు చూడండి, త్రయశ్చత్రీచ శత, త్రయశ్చత్రీచ సహస్ర ఇతి నిరుచ్యా. దానికి సమాధానం ఆయన ఏమని చెప్పాడంటే, నో త్రయశ్చ త్రీచ శత, 303 కలిపితే 3306 దేవతలు అని చెప్పాడు ఆయన. అంతమంది దేవతలు ఉన్నారు అని చెప్పాడు. ఓకే, కథమేతే. ఓకే, ఆ 3306 దేవతలు ఎవరిలో చెప్పు అని మళ్ళీ ప్రశ్న. ఇత్యస్యాం పృచ్ఛాయాం అని మళ్ళీ ప్రశ్నించగా ఆయన మళ్ళీ సమాధానం ఏమని చెప్పాడంటే, మహిమాన ఏవా ఏషామేతే త్రయస్త్రింశత్వేవ దేవాః ఇతి నిర్బ్రువతి శృతిః అని శృతి మళ్ళీ చెప్పింది. శృతి అంటే యాజ్ఞవల్క్యుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, 3306 అని ఉంటే మాట వరుసగా అన్నాను. అంటే 3306 లేరనేమీ కాదు, ఉన్నది 33. త్రయస్త్రింశత్ ఉన్నది 33. కాబట్టి ఇప్పుడే 3306 అన్నావయా, మళ్ళీ 33 అంటున్నావు ఏమిటంటే, ఈ 33 ఆ 3306 రూపాలుగా ప్రకటమవుతుంది. 3306 కూడా ఈ 33 దేవతల యొక్క విభూతులే అని చెప్పాడు. ఎలా ఉంది అంటే, 33 దేవతలే 3306 రూపాలలో ప్రకటమవుతున్నారు. విభూతులు, మహిమాన అంటే విభూతులు. అక్కడితో అయిపోలేదు, 33 ఏమిటని అడుగుతాడు. అడిగితే ఏదో లిస్ట్ ఇస్తాడు, ఇచ్చి మళ్ళీ ఏమని చెప్తాడో తెలిసినా 6 అని చెప్తాడు. అంటే మరి 33 అన్నావు కదండి, ఈ 6 యొక్క విభూతులే ఆ 33. ఓకే, ఈ 6 ఇంకా ఏమైనా తగ్గిస్తామంటే 3 అని చెప్తాడు. ఈ 3 యొక్క విభూతులే 6. ఇంకా ఇంట్రెస్టింగ్, మీరు చదవండి, నాకు గుర్తులేదు. 3 ఫైనల్ అంటే లేదు, మరి ఎన్ని? 1.5 అని చెప్తాడు. 1.5 ఎలా ఉంటారు? ఇప్పుడు ఉంటే 1 ఉండాలి, అయితే 2 ఉండాలి, కానీ 1.5 ఎలా ఉంటారు? ఇప్పుడు 2 ఫ్రెండ్స్ బస్సులో వెళ్తున్నారు, బస్సులో వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, కొలీగ్స్, ఇచ్చి మిడిల్ ఏజ్డ్ కండక్టర్ వచ్చాడు. ఎన్ని టికెట్లు సార్ అంటే 1.5 ఇవ్వండి. 1.5 ఇవ్వంటే కండక్టరు ఎవరు హాఫ్ టికెట్ ఎవరంటే ఒకళ్ళు, ఆయనకి హాఫ్ టికెట్ ఏమిటి? దీనికి ఆయన ఫుల్గా కనపడుతున్నాడు కానీ ఆయన హాఫే అని జోకు వేశాడు. అంటే కండక్టర్ అన్నాడు, మీ జోకు సరేనండి, ఫుల్ టికెట్ తీసుకున్నాడు ఆయన. హాఫ్, ఇలాంటి జోకు ఎప్పుడైనా విన్నారా? హాఫ్ టికెట్ అని అంటారు. అంటే వాడు హాఫ్ టికెట్టే. సో అలాంటి హాఫ్ టికెట్లు ఉండవు, ఊరికే అలా చూపిస్తారు. అంతే, హాఫ్ టికెట్లు ఉండవు. కొబ్బరికాయలు ఎన్ని ఉన్నాయంటే 2.5, అంటే కొబ్బరికాయ చెక్క ఉన్నట్టు అలాగా. యూ కెనాట్ డూ లైక్ దాట్. కానీ ఆయన చెప్తాడు 1.5 అంటాడు. అదేదో ఎక్స్ప్లెనేషన్ ఉంది 1.5కి, నాకు గుర్తులేదు, మీరు చదవండి తీసి.
ఒకటిన్నర ఖాయమేనా అంటే కాదు ఒకటే అని చెప్తాడు. కాబట్టి ఒకే దేవత మూడుగా ఉన్నది, ఆ మూడే 33గా ఉన్నది, ఆ 33 3306గా ఉన్నది. దీన్ని బట్టి మీకేం తెలిసింది? ఒకే దేవత అనేక విభూతుల రూపంగా ఏకకాలమునందు ఉండుట సంభవము అని తెలిసిందా లేదా? కాబట్టి ఒక దేవతకి విగ్రహం ఉంటే ఈ కర్మలో ఏకకాలంలో కర్మకు విరోధం వచ్చేస్తుంది అనే ఆర్గ్యుమెంట్ నిలబడదు. ఇది నిర్బ్రువతి శృతి. ఏకైకస్య దేవతాత్మనః యుగపత్ అనేక రూపతాన్ దర్శయతి. ఈ 33 దేవతలలో ప్రతి ఒక్క దేవత కూడా ఒకే కాలమునందు అనేక రూపములుగా ఉండగలుగుతుంది అని మనకి తెలిసిపోతుంది. లేకపోతే 3306 ఎక్కడి నుంచి వస్తాయి? 33 ఉంటే 3306 ఎలా వచ్చాయి? అంటే 33లోనూ ప్రతి ఒక్క దేవత కూడా మీకు అనేక రూపములుగా ఉండగలుగుతోందన్నమాట. అందుకోసమనే 33లా 3306 అయింది. 3306ని కండెన్స్ చేస్తే 33కి వచ్చింది. తథా త్రయస్త్రింశతోపి షడాద్యంతర్భావే షడాద్యంతర్భావక్రమేణ కతమ ఏకో దేవః ఇతి ప్రాణః ఇతి ప్రాణైక రూపతాన్ దేవానాం దర్శయంతి తస్యైవ ఏకస్య ప్రాణస్య యుగపత్ అనేక రూపతాన్ దర్శయతి. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఇవన్నీ ఎంత గొప్ప విషయాలంటే ఈ దేవాలయాల్లోనూ అక్కడ పూజలు అవి చేసే వాళ్ళకి, తర్వాత పురాణాలు అవి బోధిస్తూ ఉంటారు సమాజంలో వాళ్ళకి, వాళ్ళవన్నీ తెలుసుకుని ఈ విషయాలు 10 మందికి చెప్తే బాగుంటుంది. కొంత క్లారిటీ వస్తుంది జనాలకి. ఈ వాక్యం చూడండి, ఆ 33 తోటి ఆగలేదు అది. ఆ 33ని 6లో అంతర్గతం చేశాడు. షడ్ ఆది అంటే 6ని 3 చేశాడు, 3ని 1.5 చేసి ఫైనల్గా 1కి వచ్చాడు. ఆ క్రమంలో 33ని 6లో అంతర్గతం చేసి 6ని 3 చేసి 3ని 1 చేశాడు ఫైనల్గా. ఫైనల్గా ఏమని చెప్పాడంటే ఏకో దేవ అని చెప్పాడు. చెప్తే మళ్ళీ ప్రశ్న, కథమ ఏకో దేవ ఇది, ఆ ఒక్క దేవుడు ఎవడు అని ప్రశ్న. దానికి యాజ్ఞవల్క్యుడి సమాధానము, హిరణ్య గర్భుడు అని సమాధానం. ప్రాణ అంటే హిరణ్య గర్భుడు, కాస్మిక్ లైఫ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు ఇంగ్లీష్లో. ప్రాణ హిరణ్య గర్భుడు. ప్రకృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణ. ఆ హిరణ్య గర్భుడే ఈ సకల జగద్రూపంగా నిలిచి ఉన్నాడు. ఆయనకి ప్రాణ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ జగత్తులో మీరు ఎక్కడైనా చూడండి, ప్రతీదీ చలనాత్మకంగా ఉంటుంది. అన్నీ చలనమే. అణువుల దగ్గర చలనమే, గెలాక్సీస్ దగ్గర చలనమే, ఎక్కడ చూసినా చలనమే. ఆ చలనమంతా కూడా స్వరూపముగా కలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయనే హిరణ్య గర్భుడు, ఒక్కడే దేవుడు అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? మీరు సూర్యుడికి దండం పెట్టారంటే ఆ సూర్యుడు రూపంగా ఎవళ్ళు ఉన్నారు? హిరణ్య గర్భుడే ఉన్నారు. చంద్రుడికి దండం పెడితే ఆ చంద్రుడు రూపంగా హిరణ్య గర్భుడే ఉన్నాడు. చెట్టుకి దండం పెడితే చెట్టు రూపంగా హిరణ్య గర్భుడే ఉన్నాడు. మీకు విఘ్నాలు కలిగించేది ఎవరు? హిరణ్య గర్భుడు. మీరు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే విఘ్నాలను తొలగించేది ఎవరు? హిరణ్య గర్భుడు. మీరు పేరు విఘ్నేశ్వరుడని అనుకున్నా ఆ దేవత హిరణ్య గర్భుడే. మీరు ఇంకేదైనా పేరుతో దేవతను అయ్యప్ప అనే పేరుతో పూజించారనుకోండి, అదెవరు? హిరణ్య గర్భుడే. హిరణ్య గర్భుడు తప్ప ఇక ఎవరు లేరు. ఆ హిరణ్య గర్భుడే ఇన్ని దేవతల రూపంగా, ఒకే దేవుడు ఇన్ని దేవతల రూపంగా ఉన్నాడు. సరిపడిందా లేదా? ఇప్పుడు ఒకడు సూర్యుడికి దండం పెడుతున్నాడు, ఇంకొకడు చంద్రుడికి దండం పెడుతున్నాడు. 2 రూపాలుగాను హిరణ్య గర్భుడే ఉన్నాడు.
కాబట్టి యుగపతి ఒకే స్థానం, ఒకే సమయంలో ఒకే స్థానంలో ఈ సమస్యలేమీ లేవు అని తేల్చి చెప్పినారు. సో ప్రాణైక రూపతాం దేవానాం దర్శయంతి. ఇప్పుడు ఒకే ప్రాణదేవత అదే హిరణ్యగర్భుడు, ఆ రూపంగానే ఈ సకల దేవతలు ఉన్నారు అని శృతి చెప్పి తద్వారా ప్రాణస్య యుగపత్ అనేక రూపతాం దర్శయతి, ఆల్ ఇన్ వన్ అని చెప్పుట ద్వారా వన్ యాజ్ ఆల్ అని నిరూపించినట్లయినది అని ఇది బృహదారణ్యకంలో చక్కటి సెక్షన్, మంచి సెక్షన్.